नमस्कार एलआईटी न्यूज़ को स्वागत है। अर्हत కలిగిన వారందరికీ టెలివిజన్ కార్డులు వెంటనే అందజేయాలన్న డిమాండ్తో సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం రోజున నిర్వహించే ఎంఆర్ఓ కార్యాలయం ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు। సిరిసిల్ల పట్టణంలోని బివై నగర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అనేక రోజులుగా దరఖాస్తులు చేసుకున్నప్పటికీ అర్హత గల వారికి ప్రభుత్వం టెలివిజన్ కార్డు అందజేయడం లేదని దీనిపై సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నా నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు। अर्हत कैशन कार्डल डिमेंड तो शुक्रवार रोजना सिरसिल्ल एमआरओ कार्यालय चपेटे धर्ना कार्यक्रम विजयवंत जिला कार्यदर्शी मोशम रमेश पीपी बीवै नगर पार्टी जिला कार्यालय में एर्पट्ट विलेकर् सवेश अर्हत कल रेषन कार सिरसिल्ल एमआरओ कार्यालय वीन उदय पद गंटक शुक्रवार रोज निर्वे धर्ना कार्यक्रम की रेषन कार्डल लेने वारो पलूर मददारूदन तरीवि विजयवंत पे ఐదు సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డు మంజూరు చేయకపోవడం వల్ల పట్టణంలో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారని సంక్షేమ పథకాలు డబుల్ బెడ్రూమ్ తో పాటు హాస్పిటల్లలో ఆరోగ్యశ్రీ పథకాలు కూడా వర్తించలేదని ఈ సందర్భంగా పేర్కొంటూ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు తల్లి రావాలని పేర్కొన్నారు। కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ, ఎగుమంటి ఎల్లారెడ్డి, సూరం పద్మ, అన్నదాస్ గణేష్, ఎలిగేట్ రాజశేఖర్, చందుపట్ల పోచమల్లు, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు। రేపు సిరిసిల్ల ఎంఆర్ ఆఫీస్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో धर्ना कार्यक्रम निर्वहन जरूरी इट धर्ना को रेषन कार्ड लेने वाली धर्ना पागनी विजयवंत चेयर अंदर की विज्ञप्ति चेयर जरूरत मुख्य प्रभुत्म तरह गत 5 संवत्सर ना इप्ड वरकू मैं रेषन कार्ड इच्छा दाखा ले मैं मध्यकाल एंतमंद कुटा पेलन वाल मर इंक अंत रेषन कार्ड लेकर वलस वी वाल जीवन उपाधि पंदने वाले चाल मंदिर దాదాపు సుమారు వేలాది మంది కుటుంబాలు రేషన్ కార్డు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు। రేషన్ కార్డు లేని వల్ల వాళ్ళకు ఈఎం రాక ఇంకా ఇతర సమస్యల వల్ల వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కూడా అర్హత లేకుండా పోయే పరిస్థితి నెలకొనే పరిస్థితి రావడం జరిగింది। ఈ ఇన్ని అవస్థలు పడుతున్నా కూడా ప్రభుత్వం మొన్న ఎన్నికల గత ఎన్నికల సందర్భంలో అందరికీ రేషన్ కార్డు ఇస్తానని చెప్పి అది ఇవ్వడం లేదు, అది హామీగానే మాత్రం కొనసాగుతూ ఉంది। తాప తాపకు వాయిదాలు పెట్టుకొని ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని చెప్పుకుంటూ వాయిదాలు పెట్టడం జరుగుతుంది, కానీ రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతలేదు। మొన్న జూన్ 1వ తారీఖు వరకు ఖచ్చితంగా 1వ తారీఖు రేషన్ కార్డు ఇస్తామని చెప్పడం జరిగింది, అది కూడా మరి ఇస్తారని ప్రజలు ఎదుర్కొనడం జరిగింది, కానీ అది కూడా ఇవ్వడం లేదు। కాబట్టి మరి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా మరి రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ వెంటనే ప్రభుత్వం రేషన్ కార్డు మంజూరు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది। ఇట్టి ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున రేషన్ కార్డు లేని వాళ్ళందరూ తల్లి రావాలని ఇట్టి ధర్నాను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ పిలుపునివ్వడం జరుగుతుంది। రేపు ఉదయము 10 గంటలకు రేషన్ కార్డులు లేని వాళ్ళందరూ సిరిసిల్ల ఎంఆర్ఓ ఆఫీస్ ముందుకు రావాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది। రేషన్ కార్డులు దాదాపు చాలా మందికి లేని పరిస్థితి ఉన్నది, ఆ రేషన్ కార్డు లేని విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అరువు దాక పోవడం అనేది జరుగుతుంది। ప్రభుత్వము వచ్చిన తర్వాత ఎలక్షన్ల ముందు మేము అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది, ఆ హామీ హామీగానే మిగిలిపోయింది, కానీ ఇంతవరకు రేషన్ కార్డులు ఇవ్వని పరిస్థితి ఉన్నది। కాబట్టి ఎంతోమంది పెండిళ్ళయి ఏర్పడి వాళ్ళ పిల్లలు పుట్టి కూడా పిల్లల పేర్లు చేంజ్ ఎగ్గించుకుందామన్న లేని పరిస్థితి ఉన్నది, వారికి బియ్యం రాక సంక్షేమ పథకాలు అరువు రాక ఇబ్బందుల పాలవుతారు। కాబట్టి గవర్నమెంట్ వెంటనే మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆ కోడ్ వడక ముందే ఈ రేషన్ కార్డులు అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది। అట్లాగే సిరిసిల్ల పట్టణంలో ఉన్న ప్రజలందరూ రేషన్ కార్డు లేని వారందరూ రేపు ఉదయం 10 గంటలకు ఎంఆర్ఓ ఆఫీస్ ముందుకు వచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది।